బ్రహ్మాండ గారు మాట్లాడుతుంటే ఇంకాసేపు ఉందామా అనిపించింది. ఎందుకంటే చాలా కాలంగా సాహితీ గోష్ఠి చర్చ అది మనకి కరువు అయిపోయింది. ఆ సాహిత్యంలో వచ్చిన మార్పులు ఆధునిక చుట్టూ సాహిత్యాన్ని మేము అధికారంలో చూస్తున్నాం. చాలా చక్కగా వారు అనేక విషయాలు సృష్టించి మనకి విషయాలు తెలియజేశారు. నన్ను అడిగితే అప్పుడప్పుడు ఇలాంటి గోష్ఠులు జరుగుతూ ఉండాలి, కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి, అలాంటి మంచి ప్రసంగాలు మనం వింటూ ఉంటే మనకు కూడా కాస్త సాహిత్యం పట్ల అభిరుచి అభిమానం కలుగుతాయి, ప్రయోజనం ఉంటుంది. రాజకీయవేత్తలు, విద్యావేత్తలు, సాహిత్యవేత్తలు వీరందరూ సమాజానికి మార్గదర్శనం చేస్తారు అనేవాళ్ళు కొందరు నేటికీ చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. మరి కొందరు ఇతర మార్గదర్శనాలు చేస్తున్నారు. ఆచార్య ఎర్రగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి సంపాదకత్వంలో విడివిడిన సాహితీ తపస్సి కోదవరపు కోటేశ్వరరావు గారి సాహితీ సర్వస్వ పుస్తకం రెండవ భాగాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందదాయకం. ఈ పుస్తకాన్ని చక్కగా రూపొందించి ముద్రించిన లోక్నాయక్ ఫౌండేషన్, రైతు నేస్తం ప్రెస్ బృందాన్ని కూడా నేను ముందుగా అభినందిస్తూ ఉన్నాను. మిత్రుడు లక్ష్మీ ప్రసాద్ను నేను అభినందించను. ఆయన సంపాదకత్వంలో పుస్తకాలు వస్తున్నాయే కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళు స్వీయ పుస్తకాలు వివరించలేదు. వ్యాపకాలు పెరిగినప్పటికీ మంచి పుస్తకాలను వెలువరిస్తున్నారు కానీ వారి ప్రత్యేకమైన రచనా బాణిని మరొకసారి తెలుగు వారికి రుచి చూపించాలని వేదిక వారికి తల్లిదండ్రులు పేరుందుకు అలా పెట్టారో నాకు తెలవదు. లక్ష్మీ ప్రసాద్ అని, వాస్తవంగా సరస్వతీ ప్రసాద్ అని పేరు పెట్టుండాల్సింది. అద్భుతమైన టెక్క విజ్ఞానం, భాష, విషయ పరిజ్ఞానం లక్ష్మీ ప్రసాద్ దగ్గర ఉంది. తెలుగు, హిందీ ఉభయ భాషల్లో కూడా ఆయన చాలా సౌలభ్యంగా మాట్లాడగలడు, వ్రాయగలడు. అలాంటి వారి ఆలోచనలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలా తెలుసుకుంటూ ఉండాలంటే విషయాలపైన పుస్తకాలు వస్తూ ఉండాలి. సంపాదకత్వం వేరు, స్వీయ రచనలు వేరు. ఈరోజు మనం ఈ ఆవిష్కరిస్తున్న ఈ పుస్తకం సాహిత్యమే తపస్సుగా ముందుకు సాగిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారి జీవితం, సాహిత్యం ఈ రెండు ఈ తరానికి ఆదర్శప్రాయమైనవి. వారి జీవితము అలాగే వారి సాహిత్యం ఈ రెండు కూడా నేటి తరానికి ఆదర్శప్రాయమై కృష్ణా తీరవాసి అయిన శ్రీ పోలవరపు కోటేశ్వరరావు గారు అక్కడి జీవితాలను తమ రచనల్లో ఆవిష్కరించారు. వారి రచనలు అక్షరాల కూర్పు మాత్రమే కాదు, ఒక తరం ప్రజల యొక్క స్థితిగతులు, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాలకు వారి రచనలు సాక్ష్య రూపాన్ని ఇచ్చాయి. ఎంతో సహజమైన శైలిలో సాగినట్టు యొక్క వారి ప్రతి రచన మరింత ప్రత్యేకమైనది. స్వీయ సాహిత్యాన్ని వెలువడించడమే కాకుండా శ్రీ కోటేశ్వరరావు గారు అందించిన వ్యాఖ్యానాలు సైతం ఎంతో ప్రామాణికంగా సాగాయి. తనదైన శైలిలో ఆయా రచనలను వారు యువతకు పరిచయం చేసిన తీరు ఆదర్శప్రాయమైనది. శ్రీనాథులో వారి చాటువులు, భర్తృహరి సుభాషితాలు వంటివి ఈ కోవలోకి వస్తాయి. సుభాషితం అంటే మంచి మాట.
సాధారణంగా సాహితీవేత్తలు ఒకటి రెండు ప్రక్రియలకే పరిమితం అవుతారు. కానీ కోటేశ్వరరావు గారు మాత్రం కవిత్వం, కథలు, నవల, నాటిక, సంగీతం, నృత్యం, యక్షగానం ఇలా అనేక వాటన్నిటితో పాటు వ్యాఖ్యానం, పరిశోధన, రీసెర్చ్ అనేక విషయాల్లో తన కళం యొక్క బలం ఆయన చూపించారు. అంటే బరువు కాదు విషయం. వారి సాహిత్యాన్ని పరిశీలించిన వారికి ఎవరికైనా వారి వ్యక్తిత్వం, వారి భాషాభిమానం, నిబద్ధత, భాష మీద వారికి ఉన్న పట్టు వంటివి అవగతం అవుతాయంటే తెలుస్తాయి. ఈ పుస్తకంలో వారి పలుకుబడులు మనసుకు ఆనందాన్ని అందించడమే కాదు, మనల్ని ఒక పట్టాన వదిలి వెళ్ళవు. కొన్ని విషయాలు చదివిన వెంటనే పట్టుకోవాలి ఆ రచన దాటి. కానీ వీరు మనల్ని అంత సులభంగా వారు పడుకుబడ్డైతున్నాయో వారు వాడిన పదాలు విషయాలు అవి మనల్ని అంత సుందరంగా మన జ్ఞాపకాల నుంచి వెళ్ళవు. ఈ పుస్తకంలో మహాత్మా జిందాబాద్ నాటిక ముందు మాటలో వారు గాంధీజీ గారు చెప్పిన మాటలు ముత్యాల మూటల వంటివి. స్వాతంత్ర పోరాటం మహానిధి వంటిది, దానికి ఎన్నో ఉపనదులు కలుస్తాయి. ఆ నదికి ప్రధానమైన కానీ దాని ప్రధానమైన ప్రవాహం దాని ప్రత్యేక లక్షణం, లక్షణాలతో అది ప్రవహిస్తూ ఉంటుంది అంటూ వారు రాసిన మాటలోని అంతరార్థాలని ఈ తరం తెలుసుకోవాలి. శ్రీనాథుడు వారు వచ్చారు నాటకంలో పాఠశాల విద్యార్థుల ముందుకు. వారు శ్రీనాథుడిని తీసుకొచ్చిన తీరు విలక్షణమైంది. ఈ తరహా స్ఫూర్తిని ఈ తరం ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందిపుచ్చుకోవాలి, కొత్త తరానికి అందజేయాలి. ఇక రాయలు రంగన్న నాటిక మరింత ప్రత్యేకమైంది. ఓ సామాన్యుడు తన గురించి ఏమనుకుంటున్నాడన్న రాయల వారి ఉత్సుకత, గొప్పవారి విజయాలు సామాన్యుడు సైతం ఎలా స్పందింపజేస్తాయో తెలియజేసే విధానం ప్రత్యేకమైంది. శ్రీ కోటేశ్వర గారి సాహిత్యం మొదటి భాగాన్ని 2021లో ఎర్రగడ్డ వారు నాకు అందజేశారు. ఆ సందర్భంలో వారిని ప్రత్యేకంగా అభినందించాను కూడా. అలాంటి సాహిత్యం ముందు తరాలకు అందడం, ఆ ఏర్పాటు చేయడం చాలా అత్యంత అవసరం. వీటి ద్వారా ఒక తరం చరిత్రను ముందు తరాలు తెలుసుకోగలం, భవిష్యత్తును మరింతగా గొప్పగా నిర్మించుకునే స్ఫూర్తిని పంచగలం. సాహిత్య ప్రధాన లక్షణం లక్ష్యం విజ్ఞానం. వినోదం మాత్రమే కాదు, విజ్ఞానం వస్తుంది, వినోదం వస్తుంది, వాటి రెండింటి సమ్మిళితం కూడా ఉంటుంది. సమాజాన్ని జాగ్రత్త చేయడం, ఒకరి అనుభవాలనిచ్చి మరొకరికి మంచి పాఠాలు నేర్పించడం. మానవభద్ర క్షతవోయస్తు విశ్వత అంటే ఉన్నతమైన ఆలోచనలను అన్ని వైపుల నుంచి స్వాగతిద్దాం అంటూ ఋగ్వేదం చెప్తుంది. ఉన్నతమైన ఆలోచనలు అన్ని వైపుల నుంచి ఈ పునాదుల మీదే భారతీయ విద్యా వ్యవస్థ నిర్మితమైంది. ఒక సమాజం అభివృద్ధి అందులోని ప్రజల యొక్క విద్య వివేకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన భారతీయ సమాజం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. విద్య జీవితానికి వెలుగునిస్తుంది. ఒక వ్యక్తి తన అభిరుచులు, శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఉపాధి పొందడమే కాక సమాజానికి తన వంతు సాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుందని మన పెద్దలు విశ్వసించేవారు. విద్య, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అలోన్, ఇట్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ నాలెడ్జ్, ఇట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద పీపుల్ అని పెద్దలు చెప్పుకుంటారు. అలాంటి చదువు విజ్ఞానాన్ని అందించాలి మనకి. దాని ద్వారా మనం విరుగు పొంది ముందుకు సాగలిగి ఉండాలి. ప్రపంచం అంతటా చీకటి మొదలుకున్న కాలంలోనే భారతదేశంలో విద్యా వ్యవస్థ నెరవేర్చింది. ఒకప్పుడు విశ్వ గురువుగా వాసిన మనం ప్రపంచంలో నలుమూల నుంచి విద్యార్థులు మన దేశానికి వచ్చి ఇక్కడ చదువుకున్నారు. నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలు ఆ రోజుల్లో నెలవేశాయి అని మనకు చరిత్ర చెబుతోంది. ఈ శృతంగా ప్రారంభమైన భారతీయ విద్యా విధానం గురు శిష్య సాంప్రదాయంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
ఆనాటి గురుకుల వ్యవస్థ, ఆ గురు శిష్య సాంప్రదాయం, సంవాదం, అవన్నీ ప్రపంచంలో ఇతరులకు ఆదర్శంగా నిలబడ్డాయి. ప్రపంచంలో ఎంతో మందికి తెలియని విషయాలను అన్వేషించి పరిశోధించి ప్రజల చేరువు చేసేందుకు భారతీయ గురు పరంపర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇందాక నేను పేర్కొన్నట్టుగా విశ్వగురువుగా అది జరిగింది. పరాయి పాలకుల వారు భారతీయ సంప్రదాయం కొలగొట్టుకుని పోవడమే కాదు, మన మనసును కూడా కలుషితం చేశారు. బ్రిటిష్ వాళ్ళు నాట్ ఓన్లీ చీటింగ్ వెల్త్, దే హావ్ చీటెడ్ ది మైండ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో. దట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్. స్వాతంత్ర సముపార్జన తర్వాత స్వేచ్ఛను అయితే పొందగలిగాం, కానీ పరాయి పాలకులు మన మనసులో నాటిన పాశ్చాత్య ఆలోచనలు మాత్రం వదులుకోలేదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే నాటి సాహిత్యంలో ఉన్న మనదైన వైభవాన్ని ముందు తరాలు తెలుసుకోవాలి, మనదైన విలువల నుంచి ప్రేరణ పొందాలి. ఇదే స్ఫూర్తి సమాజంలో పెరగాలన్నది నా ఆకాంక్ష. అందుకే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి. నాటి సాహిత్యాన్ని నేటి తరానికి చేరువు చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరి నుంచి ముందుకు కావాలి. ఇప్పటికే శ్రీ లక్ష్మీప్రసాద్ ఈ తరహా ప్రయత్నాలు అనేక చేశారు. ఈ నేపథ్యంలో వారిని నేను అభినందిస్తున్నాను. మనం కోటేశ్వరరావు గారి యొక్క ఆ పుస్తకాన్ని పూర్ణకషంగా చదివితే నాటి తీరుతెన్నులు, పద్ధతులు, సాంప్రదాయాలు, మంచి చెడు ఇవన్నిటిలో గురించి మనకి చక్కని మార్గదర్శనం లభిస్తుంది. ఇది చదవవలసిన, చదివించాల్సిన, చదువుకోవాల్సిన పుస్తకం. అలాంటి మంచి పుస్తకాన్ని తీసుకురావడం చాలా సంతోషం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాహిత్యము, సంగీతము సమాజంపై ప్రగాఢమైన యొక్క ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ సాహిత్యం, సంగీతం అది మనసుకి ఒక రకమైన యొక్క మనకి రాజసభావాన్ని ఇస్తుంది, అలాగే మనకు సరైన యొక్క మార్గదర్శకత్వాన్ని, అలాగే ఒక సులేస్ అని ఇంగ్లీష్లో పదం మనకి ఒక రకమైన ఊరట కలిగిస్తాయి, ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాయి. ఆ మంచి సాహిత్యం వస్తే, మంచి సంగీతం వస్తే వచ్చే గడబడదాకా కాకుండా గడబడ సంగీతం అది ఎందుకు మనకి అర్థం కాదు, ఎవరికేమైనా అర్థమైందని మనకు తెలవదు, కానీ దానివైపు జనం నడిపించే ప్రయత్నం చేస్తాను. కానీ మంచి సంగీతం అంటే ఇప్పుడు చూడడండి అని చాలామంది అనుకుంటారు. ఈ మాయాబజార్ సినిమా చూడండి, నాటికి నేటికి ఏనాటికైనా ఎవరో చూస్తూనే ఉంటారు, గుండమ్మకత చూస్తూనే ఉంటారు. ఇక్కడ రాలే అలాంటివి అనేక మంచి సినిమాలు వచ్చాయి. వాటి ద్వారా మంచి సందేశం ప్రజలకు వెళ్ళింది, అలాగే మంచి పుస్తకాలు, వారి విశ్వనాథ్ వారి పుస్తకం కావచ్చు, రెండు శ్రీరామ పుస్తకం కావచ్చు, లేకపోతే శ్రీశ్రీ గారి పుస్తకం కావచ్చు, ఆధునిక కవిత్వం పేరుతో కొంతమంది సాగిస్తున్న రచనలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని తట్టి లేపుతూ ఉంటాయి, కొత్త ఆలోచనలు కలిగిస్తూ ఉంటాయి. అన్ని ఆలోచనలను ఏ పక్క నుంచి వచ్చినా వాటిని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. కానీ మన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం కాపాడుకుంటున్నాం. మన సంస్కృతి, మన సభ్యత, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు వాటిలో మంచి ఉన్నటువంటి స్వీకరించాలి. దాంతోపాటు మన భాషను పరిరక్షించుకోవాలి. భాష ఉంటేనే భావం తెలుస్తుంది. భాష లేదనుకోండి భావం తెలియజేయడం. అందుకని భాషను కూడా ముందు మనం బతికించుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. ఆ భాష ప్రకారానికి సులభమైన మార్గం ఏంటంటే ఆ భాషలో మనం ముందు మాట్లాడుకోవాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఒక మంచి ఆలోచన. ఆ మాట్లాడుకున్నంతకాలం ఆ భాష ఉంటుంది. దాన్ని ఇంకా అక్షరబద్ధం చేసి మంచి సాహిత్యంతో కలిపి ప్రచురిస్తే అది మరింతగా ఉపయోగపడుతుంది, నిక్షిప్తంగా ఉంటుంది. దీన్ని మనం
ఈ వచ్చిన ఈ కొత్తగా వచ్చిన నెట్టు, ఈ నెట్టు వల్ల కలిగే 16 రకాల నష్టాలని నాకు ఒక మిత్రుడు పంపించాడు. కలవడం తగ్గిపోదు, కలుసుకోవడం తగ్గిపోదు, బాయిబాయి చెప్పుకోవడం కానీ మనం మనసును కలపోసుకొని ఇవ్వసుకొని కూర్చొని మంచి జడులు చర్చించిన యొక్క అది పరిస్థితిని దూరం చేసి మన సొంత ఆలోచనలు స్వీయ ఆలోచనలు విజయభీష ప్రవృత్తి కలిగిన యొక్క మంచి ఆలోచనలు పంచుకునే అవకాశం లేకుండా అది చేస్తుంది. సమాచారం ఇస్తుంది, వేగంగానే ఇస్తుంది, కాలం వేగంగా ఇచ్చిన సమాచారం వేగంగానే పోతుంది. ఆలోచన నిలబడ్డ పిల్లల్లో కూడా ఆలోచన చూస్తుంటే మనం ఎక్కువ మంది ఇప్పుడు ఈ నెట్ వైపు, ఆ తర్వాత గూగుల్ గూగుల్ వైపు పోతున్నారు. సొంత ఆలోచన వదిలేస్తారు, ఆలోచించడం వేరే, ఆలోచన కోసం ప్రయత్నం కూడా చేయడం లేదు. దీనివల్ల ఎందుకు మనకు ఎందుకు మనం ఆలోచించడం ఎందుకు, శ్రమపడడం ఎందుకు, కష్టపడడం ఎందుకు? ఈ పరిస్థితి ఏమో ఎవరు చెప్పాను, ఈ పరిస్థితి లాగా కొనసాగితే కొద్ది రోజుల తర్వాత నాన్న పేరు ఎందుకంటే మీ ఆవిడ పేరు ఏంటంటే ఈ పరిస్థితి రావచ్చు. ఇది ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదు. అందుకని పుస్తకాల రథమైన సప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఉంటుంది కూడా. ఈ అక్షరం అక్షర తూనీయడం అంటారు కదా, అది చాలా శక్తివంతమైన ఆయుధం. ఆయుధాన్ని మంచిగా వాడితే అది మంచి పనిచేస్తుంది. అజ్ఞానాన్ని అంధకారాన్ని దూరం చేస్తుంది, విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది. అందుకని అలాంటి మంచి రచనలు రావాలి. అక్షరాలు పొంది భాష దాని పట్ల అభిమానం మనం పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాంటి పుస్తకాలు మన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మన తర్వాత మన పిల్లలకి వాటిని చదవడం కూడా అలవాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని అందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఎక్కువ ప్రసంగం చేయడం నచ్చలేదు. మనం ఒక మంచి ఉత్తమమైన ప్రసంగాన్ని మనం వాడాలి. బ్రహ్మానంద్ గారి ద్వారా మనం వినేందుకు అవకాశం మనకు లభించింది. నాకు నిజంగా చాలా వారు మాట్లాడిన తీరు, విషయ పరిజ్ఞానం, భాష మీద పట్టు ఇవన్నీ కూడా చాలా నచ్చాయి. బ్రహ్మానంద గారు మనం చూసే సినిమాలంతా నడుస్తుంటాడు, ఉద్యోగి రాస్తుంటాడు, తాత్కాలిక ఆనందం కలిగిస్తుంటాడు. బ్రహ్మానందం తాత్కాలికం, తాత్కాలికం కాదు, దీర్ఘకాలం ఉండే మంచి ఆలోచన కూడా బ్రహ్మానంద గారు అందించగలనే విషయం మనకి వారి సాహిత్య ఉపాసన మనకి పంచినట్టుగా విజ్ఞానం అది దొరికింది. అలాంటి ప్రసంగాలు మరిన్ని ఉండాలని నేను కోరుతూ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన లక్ష్మీ ప్రసాద్ గారు ఒకసారి అభినందిస్తూ నిదర్శనం తీసుకున్నాను.